మన సంస్కృతి సంప్రదాయం పట్ల అభిమానం కేవలం అభిమానమే కాకుండా గౌరవం అంతకుమించి విశ్వాసం ఉండి వచ్చినటువంటి మహానుభావులకి శిరఃపూర్వక నమస్కారం. క్లుప్తంగా 3 నిమిషాల్లో ఈరోజు టాపిక్ గురించి చెప్పాల్సి వస్తే, ఈ డిజిటల్ యుగం, మనం డిజిటల్ ఇండియా అంటాం, సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది, మనం చాలా గ్యాడ్జెట్స్ వాడుతున్నాం, ఈమెయిల్స్, వాట్సాప్లు, ఐప్యాడ్స్, ఐపాడ్స్, వీటన్నిటికీ ఐడి కావాలి, ఐడి లేకుండా ఏది సాగదు. మరి మన సంస్కృతికి అక్కర్లేదా? మన సంస్కృతి తరతరాల నుంచి సనాతనమైనటువంటి సంస్కృతికి ఇవాళ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. దానికి ఒక ఐడెంటిటీ అన్నది లేకుండా భిన్న సంస్కృతులు సమ్మేళనం కలిసిమెలిసి అది విషసంధి అయ్యి మనదైన సంస్కృతిని మనం మర్చిపోయేటటువంటి సంధికాలంలో ఉన్నాం. ఇలాంటప్పుడు ఎవరో ఈ సమస్యని తప్పనిసరిగా పరిశీలించి దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి 4 పిల్లర్స్ అంటారు, పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, 4వది ప్రెస్ మాధ్యమం, మీడియా. ఇవన్నీ కలిసి దేశాన్ని ఒక సమగ్రంగా నడిపించాలన్న ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసుకున్నవి రాజ్యాంగబద్ధంగా. కానీ వాటి మధ్య సమన్వయం లేకపోవడం, భిన్న ధోరణుల్లో ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ 4 కలిసి ఒక పందిరిగా ఉండవలసినటువంటి ఆవశ్యకతని మర్చిపోయి ఎవరి ధోరణిలో వాళ్ళు ఉండడంతో కొంత ఈ వ్యవస్థల్లో కొంత నిస్తేజం వచ్చింది, అస్తవ్యస్తం వచ్చింది. మరి వీటన్నిటినీ కలిపి కుట్టేటటువంటిది ఒకటే, మన సంస్కృతి. అది 5వ పిల్లర్గా భావిస్తున్నాం. ఈ 4 మధ్య సమన్వయం చేయడానికి, 4 ఒక దిశానిర్దేశం చేయడానికి తప్పనిసరిగా మనం మన పాత సంస్కృతి మీద, మన గత సంస్కృతి మీద, ఆ సంస్కృతి ఎలా వచ్చింది మనకు, మహర్షులు, ద్రష్టలు అనాది కాలంగా కేవలం మన భారతీయ జాతికే కాదు, మా సర్వమానవాళికి, మన వాళ్ళ దృష్టిలో కేవలం భారతదేశం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయాలు, ఇవి మాత్రం ఈ బార్డర్స్ లేవు. సర్వమానవ శ్రేయస్సు గురించి వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎప్పుడు జగదైక కుటుంబం, వసుదైక కుటుంబం అన్నారు. లోకా సంస్థ సుఖనోభవంతో అన్నారు. లోకంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకి మేలు చేసే, శ్రేయం చేయగలిగినటువంటి ఒక విధానాన్ని, జీవన విధానాన్ని నిర్దేశించారు. ఆ సంస్కృతిలో భాగాలే భాష, వేషం, ఆహారం, అన్నీ కళారూపాలు అన్నీ కలిసి వస్తాయి. అన్నీ కలిసిందే సంస్కృతి. ఆ సంస్కృతి మీద ఆధారపడితేనే మళ్ళీ మన చిన్నాభిన్నమైనటువంటి మన అనేక పరిపాలనా వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, సామాజిక పటుత్వం కానీ, సాంఘిక పరిస్థితులు కానీ చక్కబడవన్నటువంటి ఆలోచన వచ్చే సంస్కృతి ఫౌండేషన్ వాళ్ళు దీని గురించి మేధావులంతా ఒక దగ్గర కూర్చొని ఒకసారి సమీక్ష చేస్తే మంచిది. మనకొక దిశానిర్దేశం కావాలి, కనీసం సమస్య ఉందని గుర్తిస్తే సగం సమస్యకు పరిష్కారం ఉన్నట్లే అన్నటువంటి భావంతో ఇలాంటి సమావేశం జరపడం జరిగింది. మనకు ఒకప్పుడు చదువు సంస్కారం అని జంట పదాలు ఉండేవి. పిల్లల్ని స్కూల్ పంపించడం అంటే చదువు సంస్కారం కోసం పంపిస్తానేవాళ్ళు. కానీ ఇప్పుడు విడిపోయింది, చదువు చదువుగానే మిగిలిపోయింది, సంస్కారం అటకెక్కేసింది. చదువు అంటే ఈ రోజుల్లో మీకు తెలుసు, ఇప్పుడున్నటువంటి ఈ విద్యా సంస్థలు కేవలం మార్కులు, వాళ్ళకి ఇకనేమీ చెప్పరు. మార్కులు 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 తయారు చేసి రోబోలుగా తయారు చేసి మా వాడికి, మా విద్యార్థికి ఇన్ని మార్కులు, 99.723 అంటే మనం మామూలుగా ఇన్ఫ్లేషన్కి కానీ
జీడిపికి కానీ ఒక డెసిమల్ చెప్తాం 6.7 7.2 అను. వీళ్ళు 3 డెసిమల్స్ వరకు చెప్పి మా విద్యా సంస్థలో మీ కుర్రాడు చదివితే ఇంకా మార్కులు వస్తాయని మార్కుల మనుషులను తయారు చేశారు. వాళ్ళ చాలామంది సంస్కారం లేదు కనుక, సంస్కారం చెప్పడం మానేశారు కనుక ఈ మార్కుల రాయిళ్ళు కొంతకాలం తర్వాత అక్రమార్కుల రాయిళ్ళుగా తయారవుతారు. మా రోజుల్లో కనీసం 60 ఏళ్ల క్రితం చెప్పే మాట, ఒక మోరల్ క్లాస్ అని ఉండేది. గురువు తల్లి తండ్రి వాళ్ళని భక్తిగా గౌరవంగా చూడాలనుకుంటూ ఒక సందేశం ఉండేది. స్కూల్ గోడల మీద రాసేవాళ్ళు, సత్యం వద ధర్మం చెర, సూర్యుడికి నమస్కారం పెట్టాలి, అవన్నీ వాళ్ళు లేవు. కేవలం మార్కులు మార్కులు మార్కులు, అక్రమార్కులు తయారవుతున్నారు. మరి దీనికి ఈ వదిలిపెట్టినటువంటి సంస్కారానికి ఎక్కడో మళ్ళీ పునాది పడాలి, దానికి ఒక ప్రయత్నం ఉంటూ కావాలి. మొట్టమొదట మన సంస్కృతి ఏమిటో మనం అర్థం చేసుకోగలిగితే మనకున్న వాంగ్మయాన్ని మళ్ళీ తిరిగి అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగి వాళ్ళకి చెప్పగలిగితే, చెప్పవలసిన చోట చెప్పగలిగితే, మొట్టమొదటి గురువు తల్లి, తల్లి ఆ సంస్కారం చెప్పాలి. చెప్పగలిగిన పరిస్థితి ఇవాళ ఉందా? ఆ తల్లి కూడా నీకు ఇంటర్మీడియట్లో ఇంత పర్సంటేజ్ రాకపోతే నీకు నీ మొహం చూడడం అని చెప్పనే పరిస్థితి ఉన్నప్పుడు ఆవిడ కూడా కేవలం మార్కుల గురించే దృష్టి పెట్టింది, కానీ అది కేవలం భుక్తి కోసమో లేకపోతే ఒక ఉపాధి కోసమో జీవితాన్ని గడపడానికి వచ్చే పరిస్థితి కానీ తయారవుతున్నాయి. కానీ ఒక మంచి పిల్లడిగా ఎదగాలని, అతను విలువలున్నటువంటి మనిషిగా చూడాలని కానీ తల్లి మనసులో ఉండొచ్చు కానీ చెప్పడం లేదు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో మనం మన సమాజం వాళ్ళు ఉంది కనుక విశ్వశ్రేయస్సు కోసం కేవలం మన జాతికే కాదు, ఏ జాతి అయినా ఆ జాతి సంభావింపబడేది ఎప్పుడంటే వాళ్ళకు ఉన్నటువంటి నదీ నదాలు కాదు, పర్వతాలు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి గనులు కాదు, వాళ్ళతో ఉన్నటువంటి ఖనిజాలు కాదు, మానవ సంపద. ఉత్తమమైన పౌరులు ఉన్నటువంటి దేశంగా గుర్తింపబడితే అదే వారి సంపద. దానికోసంగా కృషి చేసే మార్గం వెతుక్కోవాల్సినటువంటి సందర్భం కాబట్టి దానికోసంగా 5వ స్తంభం పునాది వేసుకోవడానికి దానికి ఏమి చేయాలి ఎలా చేయాలి అని మీలాంటి మేధోవర్గం అంతా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మనం సురేష్ స్వని గారిని పిలుచుకున్నాం, వారి మాటల్లో విందాం. నిర్మలమ్మ గారు చెప్పారు ఇప్పుడు ఈ డైవర్సిటీలో యూనిటీ ఉంది, భిన్నత్వంలో ఏకత్వం. ఆ సేతు హిమాచలం మనం మాట్లాడుకున్నటువంటి క్షేత్రాలు, మనం మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు, పురాణ పురుషులు అందరూ ఒకరే. ఇది కేవలం భారతానికే కాదు, నా ఉద్దేశం ప్రపంచం అంతా ఒకటే అన్నటువంటి భావన, దానికోసంగా కృషి చేయాలి. సకల మానవాళిని ఏకోముఖం సమైక్యం చేయడానికి మనవాళ్ళు ఒక సంస్కృతి, ఒక జీవన విధానాన్ని నిర్దేశించారు. సంస్కృతి పరమార్థం ఏంటంటే ప్రయోజనం విశ్వకళ్యాణం. ధర్మం సర్వజనులకి కాలానుగుణంగా సరిపడి శాంతి సౌఖ్యాలను ఇవ్వాలన్నటువంటి వాళ్ళ ఉద్దేశం. ఇది సంస్కృతిలో ప్రధాన అంశం. ధర్మం అనే మాటకి ఇంగ్లీష్లో పదమే లేదు, పాపం వాళ్ళు దాని గురించి ఎందుకు చెప్పలేకపోయారు. దాన్ని వెతుక్కోవాలంటే మన ఈ రోజుల్లో శబ్ద కోసం చూస్తారు సంస్కృతి అంటే ఏమిటో. శబ్ద కోసం సారీ, వాళ్ళు గూగుల్ మామని అడిగితే దాంట్లో కూడా బస్సు సంస్కృతి డెఫినేషన్ రాకపోవచ్చు. అలాంటి దయనీయమైన పరిస్థితి. ధర్మం అనే మాటకి ఇంగ్లీష్ పదమే లేదు, దాన్ని కూడా గూగుల్ మామని అడిగితే ఏం జవాబు చెప్పలేకపోవచ్చు. ఇలాంటివన్నీ మనదైనటువంటి గొప్ప సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాలని ఏ రకంగా ప్రతి మనిషికి కేవలం ఈ భూమి మీద పుట్టిన వాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో పుట్టిన మనుషులు కూడా చేరవేయగలిగినటువంటి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి సంస్థగా వ్యవస్థగా ఈ భారతదేశంలో కృషి చేయాల్సిన అవసరం ఉన్నటువంటి భావం సంస్థతిపై ఉండేది. ఇది ఈ రకమైనటువంటి ప్రయత్నం చిన్న ప్రయత్నం కాదు, ఇది దీనికి పొలిటికల్ విల్ ఉండాలి. మనలో కూడా మన తీరులో మనం అపభ్రంశం పొందినటువంటి కొన్ని అంశాలను మళ్ళీ మనం తిరిగి పర్యావరణం మళ్ళీ చూసి పరిశీలించి మన లోపాలు మనం దిద్దుకోవాలి. ఇవాళ బయట వాళ్ళు మనల్ని విమర్శించరు కాదు మన సంస్కృతి గురించి. మన సంస్కృతి గురించి మనలోనే కొంతమంది కుహనా మేధావులు ఇది తప్పు అది తప్పు ఇది ఒప్పు అని చెప్పడం మొదలెట్టారు. ఎక్కడెక్కడో విషయాలు తీసుకొచ్చి అవుట్ ఆఫ్ కంట్రీస్లో కోట్ చేసి ఈ పురాణాలంతా పుక్కిటి పురాణాలు, మీ దేవతలంతా టెర్రరిస్టులు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, మీరు దళితుల దగ్గర రానివ్వరు, అస్పృశ్యత ఉంది మీకు,
ఇలాంటివన్నీ బయట వాళ్ళు చెప్పడం కన్నా మన వాళ్ళే వాళ్ళు ఈ రకమైనటువంటి ట్రైనింగ్ పొందారు బయట నుంచి. బయట వాళ్ళు మన చేతిలో ఉన్న వేలుతో మన కన్ను పొడిచేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మనం సమగ్రంగా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనదైనటువంటి హోంవర్క్ మనం చేయాలి. మనదైన హోంవర్క్ చేయాలంటే ఒక వ్యవస్థ, ఒక దానికి ఒక సంస్థ, ఇలాంటి ఆలోచన పరిధిని విస్తరింపజేసేటువంటి ఒక అవకాశం ఉండాలి. కాబట్టి ఈ ఫౌండేషన్ రాజు గారు ప్రారంభించారు. ఇవాళ ఇంతమంది మేధావులు ఇక్కడికి వచ్చి ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నారు. వారిని విందాం, మనం ఏం చేయాలో చూద్దాం. నాకు తోచిన 3-4 మాటలు చెప్పి ముగిస్తాను. పరమత సహనం మన సంస్కృతి, ఇది మన జాతి లక్ష్యం. ఆ లక్ష్యం మనం కోల్పోకూడదు. ఇది వీక్ పాయింట్గా చాలామంది మనల్ని దూరంగా పెట్టారు. హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే మొదట ఎదిరించవలసింది మనకు స్వార్థపూరిత పాలకులు, హిందుత్వ సంస్థల వారి జోక్యం. వాళ్ళ జోక్యంగా నివారిస్తే హిందుత్వం బాగానే ఉంటుంది. హిందుత్వం అనేది మతం కాదు, జీవన విధానం. హిందుత్వం మీద జరుగుతున్నటువంటి మేధోపరమైన దాడులను ఎదుర్కోవాల్సినటువంటి సంసిద్ధత మనలో ఉండాలి. మనలో కూడా వాళ్ళు చేసే ఆక్షేపణల్ని సమగ్రంగా పరిశీలించి ఆవేశపడకుండా ఆలోచించి ఏ రకంగా వాటి సమాధానం చెప్పాలనే విషయం మీద మనం కొంత అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కనీసం 100 మంది మినీ వివేకానందులు తయారు చేసుకునేటువంటి కార్యక్రమం ఒకటి ప్రారంభిస్తే బహుశా ఈ మేధోపరమైన దాడులను మనం సమగ్రంగా ఎదుర్కోగలం. ఇప్పుడు సురేష్ సోనీ గారు దాని గురించినటువంటి వివరణ నాకు ఇస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్ వారికి, నన్ను మన్నించి మీ వచ్చిన మీ అందరికీ నమస్కారం.